ఏం నానా, ఆ ఫోటో వంక అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా. ఏం లేకపోతే ఆ భాగ్యలక్ష్మి ఫోటో వంక ఎందుకు అలా చూస్తున్నావు కోపంగా? ఆ అమ్మాయి నన్ను ఏమందో తెలుసా? ఏమంది? ఎలా చెప్పాలి, తనకి నా మీద అనుమానం. ఏమన్రా? నేను జెంటిల్మెన్ కాదంట, లేడీస్తో సరిగా ఉండనంట. అలాగందా? ఆయన అందరు లేడీస్తో ఎలాగుండగలరా? ఎవరో ఒక్క అమ్మాయితో అయితే ఏదో మేనేజ్ చేయొచ్చేమో, కానీ ఏమంటావే? మీరు ఆగండి, ఎరా, నా పెళ్లి కాకముందు అందరు మీ నాన్నగారిని చేసుకోద్దని ఎంత భయపెట్టారో తెలుసా? అమ్మాయిలు పిచ్చోడు, ఆయన చేసుకుంటే నువ్వు సుఖపడవు అన్నారు, కానీ నేను మాత్రం ఈయనే చేసుకుంటానని ఫిక్స్ అయ్యాను. చేసుకోవడం మాత్రం చేసేసుకున్నారా, కానీ ఇక్కడ ఒక చిన్న భయం ఉండేది. కానీ పెళ్ళయ్యకే తెలిసింది ఆయనకు అంత సీన్ లేదని, ఇదంతా కేవలం బిల్డప్ అని. ఈ కృష్ణుడికే ఏంటి? ఆ కృష్ణుడికే నిందలు తప్పలేదురా. నేను విషయం చెప్పనా? ఆడవారు సున్నితస్తులు, భయస్తులు. వాళ్ళెంత సున్నితంగా ఉంటారో వాళ్ళ మనసు కూడా అంతే సున్నితం. వాళ్ళు మనకు దేవుడిచ్చిన వరం, మగవారిని అనుమానించడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు. కాకపోతే వాళ్ళు ఇష్టపడిన వారు ఎక్కడ దూరం అయిపోతారేమోనని ఒక చిన్న భయం. ఆడపిల్లలు కదా, మనం ఏదో ఒకటి నచ్చి చెప్పి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా మంచి అమ్మాయి నాన్న, అది ప్రాబ్లం కాదు. కానీ అన్ని విడమర్చి ఎలా చెప్పను? నేను పక్కా జెంటిల్మెన్, నేను ఇంత, నేనంతా అని నేనే ఎలా చెప్పాలి నాన్న? అమ్మా, హాయ్ ప్రతిభ, గుడ్ మార్నింగ్. ఓ, కంగ్రాట్స్, ఫెంటాస్టిక్ న్యూస్. నథింగ్ లేదర్ ప్రతిభ, ఇట్స్ యువర్ హార్డ్ వర్క్ టు. ప్రతిభ, నువ్వు ఇప్పుడు ఫ్రీయేనా? వెంటనే ఇంటికి రా, ఒక చోటికి వెళ్ళాలి. బాయ్. సార్, మీరు చెప్పినట్టే మనల్ని అరేంజ్ చేశారు. హాయ్ గర్ల్స్, ఈ గేమ్ లో చిన్న చేంజింగ్, మీ అందరితో పాటు మేము కూడా కలిసి ఆడుతాం. సార్, ఇది ఓన్లీ గర్ల్స్ గేమ్. ఓ వినా, నేను చెప్తున్నాగా, కమాన్ యా, కమాన్ గర్ల్స్, కమాన్ బ్రోస్, కమాన్ గో బ్యాక్, కమాన్ యార్, కమాన్, కమాన్, గెట్ రెడీ, కమాన్ రెడీ, కమాన్. కమాన్ బాయ్, బాల్, బాల్. అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటికి వచ్చిందే, మొఖాలు చూడండి ఎలా ఉన్నాయో. పండి,